मंच पर उपस्थित सभी कांग्रेस के नेतागण, सभी कांग्रेस के पदाधिकारी कार्यकर्तागण, मेरी प्यारी बहनें, मेरे प्यारे भाई, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। వేదిక మీద ఆసీన్ లేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, దీపాదాస్ మున్షి గారికి, శాసనసభాపతి గారికి, శాసనసభ్యుల వారికి, అదేవిధంగా వేదిక మీద ఆసీన్ లేనటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలకు ఈ కార్యక్రమానికి అసంఖ్యాకంగా విచ్చేసినటువంటి సోదర సోదరి మణులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ये वो धरती भी है जिससे मेरा मेरे परिवार का एक पुराना और बहुत गहरा रिश्ता रहा है. ఈ ప్రాంతం పవిత్రమైనటువంటి బాబా గారి యొక్క పుణ్యస్థలం. ఈ ప్రాంతంతో నాకు అత్యంత అభినవభావ సంబంధం ఉంది. ఈ ప్రాంతం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రేమ కూడా ఉంది. आपने इंदिरा गांधी जी को सम्मान दिया, अपनी श्रद्धा दी, अपना प्यार दिया. మీరంతా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మీ ప్రేమను పంచారు, ప్రభుత్వాన్ని ఇచ్చారు, వారి పట్ల మీ అందరూ కూడా ఎంతో ఆప్యాయతను అనురాగాన్ని కూడా కనబరిచారు. ఔర్ ఉన్హోనే అప్నే పూరే దిల్ సే ఆప్కా సమ్మాన్ కియా ఔర్ ఆప్కా ప్యార్ లౌటాయా. మీరందరూ ఏ రకంగానైతే తనకు ప్రేమను పంచారో అదే రకంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రేమించారు, మీ అందరికీ తన ప్రేమను అభిమానాన్ని కూడా పంచారు. మేరీ మాతాజీ శ్రీమతి సోనియా గాంధీ కో ఆప్ సోనియమ్మ బోల్తే హై, ఆప్నే ఉన్హోనే ఉన్కో అప్నీ మా బనాయా, మేరీ మా హై, ఇస్ సమ్మాన్ కే లియే మే ఆప్కీ ఆభారీ హూ, ఔర్ ఇస్ సమ్మాన్ సే మేరా ఔర్ ఆప్కా రిష్తా భీ బన్తా హై కి హమ్ భాయి బహన్ హై. మీరు నా తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారిని మీరు కూడా సోనియమ్మ అని ప్రేమగా పిలిచి తల్లి పాత్రనిచ్చారు. కాబట్టి ఈ పాత్ర ద్వారా మీరు నేను కూడా ఒక అనుబంధంలో, ఒక బంధంలో, ఒక సంబంధంలో ఇరుక్కుంటాం. ఆ సంబంధమే సోదర సోదరీమణుల యొక్క సంబంధం. హమారి జో కాంగ్రెస్ కి ప్రదేశ్ సర్కార్ హై వో ఆప్కే లియే ఆజ్ దిన్ రాత్ కామ్ కర్ రహీ హై. కుచ్ సమయ పహలే జబ్ యహాన్ కే చునావ్ థే, హమ్ సబ్ ఆప్కే బీచ్ ఆయే ఔర్ హమ్ సబ్ నే ఆప్కో కహా कि एक ऐसी सरकार बनाओ, एक ऐसी सरकार चुनो जो आपके लिए समर्पित रहे, जो आपकी सेवा करे, जिसकी नीतियां आपके लिए बने. ఇక్కడ ఎన్నికలు శాసనసభకు జరిగినప్పుడు మేము మీ మధ్యలో వచ్చి అడిగాం, ప్రభుత్వాన్ని స్థాపించడంలో మాతో సహకరించండి, ఒక ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడంలో మాకు పూర్ణ అధికారాన్ని ఇవ్వండి, మద్దతునివ్వండి అన్నాం. తద్వారా మీరందరూ కూడా మాకు మద్దతునిచ్చారు, ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు మార్గాన్ని సుగమం చేశారు, ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆప్నే ఉస్ చునావ్ మే రేవంత్ జీ ఔర్ హమారి కాంగ్రెస్ కే ప్రత్యాశియో కో జితాకర్ అప్నే ప్రదేశ్ మే ఏక్ ఐసీ సర్కార్ కి శురువాత్ కి జో సచ్చీ రాజనీతి సేవా కి రాజనీతి కర్కే ఆప్కో దిఖాతీ హై. మీరు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుని నిజమైనటువంటి రాజనీతిని చేసే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ప్రజాసేవకు పునరం